హలో గాయస్ నేను మీ శశాంక్ అండి ఈరోజు నేను మీ గురించి ఎంబీఏ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి ఎంబీఏకి స్టెమ్ ప్రోగ్రామ్కి నాన్ స్టెమ్ ప్రోగ్రామ్కి అసలు తేడా ఏంటి స్టెమ్ ఎంబీఏ ఎంబీఏలో ఏ ప్రోగ్రామ్ని స్టెమ్ ఎంబీఏ అంటారు సో నాన్ స్టెమ్ ఎంబీఏ ఇట్స్ అ జనరల్ ఎంబీఏ అండి నాన్ స్టెమ్ ఎంబీఏ చేస్తే వన్ ఇయర్ ప్రోగ్రామ్ చేసినా టూ ఇయర్స్ ప్రోగ్రామ్ చేసినా వన్ ఇయర్ ఒకటి మాత్రమే వస్తుంది అది ఒక స్టెమ్ ప్రోగ్రామ్ చేస్తే మనకు టూ ఇయర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ఓపీటీ వస్తుందండి ద థింగ్ ఏంటంటే అండి అసలు ఎంబీఏకి ఏ సబ్జెక్ట్ యాడ్ అయితే అది స్టెమ్ అనేది నేను కొన్ని మీకు లిస్ట్ అవుట్ చదివి చెప్తానండి సో మోస్ట్ ఆఫ్ ద ప్రామినెంట్ బిజినెస్ స్కూల్స్ ఈ ప్రోగ్రామ్స్ని అంటే ఎంబీఏకి ఒక టెక్నాలజీ కోర్సును యాడ్ చేస్తే అది స్టెమ్ అవుతుందండి అలా ఏ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తే అవుతుంది మన ఎంబీఏకి ఎంబీఏన్ స్టాటిస్టిక్స్ స్టెమ్ ప్రోగ్రామ్ అండి ఎంబీఏ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ చాలా ఫేమస్ ప్రోగ్రామ్ అండి ఎంబీఏన్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ స్టెమ్ కిందికి వస్తుంది ఇన్ ఎనర్జీ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ అదొక స్టెమ్ కిందికి వస్తుందండి ఎంబీఏ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ అండ్ అనాలిటికల్ ఫినాన్స్ దీని కిందికి వస్తుందండి అండ్ ఎంఎస్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లేదా ఎంఎస్ మార్కెటింగ్ వస్తుంది ఎంఎస్ ఫినాన్స్ వస్తుంది ఎంఎస్ గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ వస్తుంది ఎంఎస్ ఎకనామిక్స్ వస్తుంది ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ వస్తుంది ఎంఎస్ ఇన్ డేటా అనాలిటిక్స్ వస్తుంది ఎంఎస్ ఇన్ ఫినాన్స్ వస్తుంది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అనాలిటిక్స్ కూడా ఎంబీఏ కిందికి వస్తుంది ప్లస్ మాస్టర్ ఆఫ్ ఫినాన్స్ కూడా దీని కిందకి వస్తుందండి సో ఇవన్నీ ఒక బిజినెస్ ప్రోగ్రాంలో ఈ సబ్జెక్ట్స్ యాడ్ కావడం వల్ల ఒక నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ స్టెమ్ అవుతుందండి సో దీస్ డేస్ మన ఇండియన్స్ చాలామంది ఎంబీఏ విత్ స్టెమ్ వెళ్తున్నారండి సో ఈ ఎంబీఏ ఇన్స్టమ్ అంటే జనరల్లీ పీపుల్ ఎంఐఎస్ బిజినెస్ అనాలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ మూడు నాలుగు ప్రోగ్రామ్లు ఉన్నాయి అనుకుంటానండి లేదండి ముప్పై వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో మీరు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే అండి మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ బటన్ ప్రెస్ చేయండి సో మీకు ఎటువంటి క్వరీస్ ఉన్నా నాకు కైండ్లీ వాట్సాప్ చేయండి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా డూ కాల్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్